హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. వాస్తుకు సంబంధించిన పూర్తి సమాచారం మీరందరూ నేర్చుకోవాలంటే కేవలం మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే చాలా సింపుల్గా మీరు అర్థం చేసుకొని 10 మందితో షేర్ చేసే కెపాసిటీ మీకు 100% వస్తుంది. అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఉంటుంది. మీరు ఒక మంచి వాస్తు నిపుణులు అవ్వాలి అని అనుకుంటే కనుక మా పూర్తి వీడియోలు చూడండి. నేను భవిష్యత్తులో ఏవైతే వీడియోలు చేస్తామో ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ప్రశాంతంగా అన్నీ అర్థం చేసుకొని అవన్నీ రాసుకొని 10 మందితో షేర్ చేసి వాళ్ళ ఇంటికి సంబంధించిన దోషాలను, అంటే ఎవరెవరైతే మీరు ఇంటికి వెళ్తారో వాళ్ళ ఇంటికి సంబంధించిన దోషాలను మీరు మీ కళ్ళతో చూసి ఆ సమస్యను పసిగట్టి ఎప్పటికప్పుడు ఆ సమస్యలు దూరం చేస్తే కేవలం నేను ఇక్కడ కూర్చొని మీరందరూ నా శిష్యులుగా మారి మీరందరి ద్వారా మన ఏపీ తెలంగాణ కాకుండా ఈ వాస్తు వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు అంతమంది కూడా కొన్ని లక్షల మందికి వాస్తుకు సంబంధించిన దోషాలను నివారణ చేసి వాళ్ళింట్లో ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా మీరు చేయగలుగుతారు. దానికి ప్రధానం నేనైతే, మీరందరూ నా శిష్యుల్లాగా అందరికీ ఉన్న సమస్యలు దూరం చేయడానికి మీరందరూ మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్రహ్మస్థానం యొక్క కొలత ఎంత. చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఏం డౌట్ అంటే, బ్రహ్మస్థానం అనేది చాలామంది ఎట్లా చూస్తున్నారంటే, ఒక ఈ మూల నుంచి ఈ మూల, ఈ మూల నుంచి ఈ మూల తీసుకొని కరెక్ట్ ఇది బ్రహ్మస్థానం అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇట్లా తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని ఇది బ్రహ్మస్థానం అంటున్నారు. బ్రహ్మస్థానం అంటే కేవలం నాభీస్థానం కాదు తీసుకునేది. మీరు అది అర్థం చేసుకోవాలి. నాభీస్థానం కాదు, కడుపు భాగం మొత్తం కూడా బ్రహ్మస్థానమే. కానీ మన ఇంట్లో ఎట్లా తీసుకోవాలి అది ముందుగా మీకు తెలియాలి. నేను గతంలో క్లియర్గా ఒక్కటే ఒక్క మాట చెప్పాను, బ్రహ్మస్థానంలో ఏ పిల్లర్ రాకూడదు, ఏ విధమైనటువంటి వాల్ రాకూడదు, ఏ విధమైనటువంటి గుంతలు రాకూడదు, ఏ విధమైనటువంటి స్లోప్స్ రాకూడదు, ఏ విధమైనటువంటి బీమ్స్ రాకూడదు. ఇవన్నీ గతంలో చెప్పాను నేను. అయితే ఈ కొలత విషయంలో చాలామందికి ఎన్ని అనుమానాలు ఉన్నాయంటే, నాకు మొన్న ఒక పర్సన్ ఒక ప్లాన్ పంపించి ఇట్లా పంపించాడు. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇది వాళ్ళు ఇంటికి వెళ్తా అనుకోండి, ఇక్కడ ఒక పిల్లర్, 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 ఇక్కడ ఒక పిల్లర్. ఆయన ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని డిస్కషన్ ఏంటంటే, సార్ మీరు నాకు ఒక మంచి విషయం చెప్పారు, ఆ విషయం వల్ల నేను ఇల్లు కట్టుకున్నానని ఫోన్ చేశాడు. ఏం చేశారండి అని అడిగితే, మీరు బ్రహ్మస్థానంలో రావద్దని చెప్పారు కదా సార్, నేను సరిగ్గా బ్రహ్మస్థానం చూసుకొని సరిగ్గా బ్రహ్మస్థానంలో రాకుండా చేశాను సార్, అబ్బా చాలా సంతోషం అండి అని చెప్పాను. ప్లాన్ పంపించి చూద్దామని చెప్పాను. ప్లాన్ పంపిస్తే ఏమైందంటే, ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి ఇక్కడికి కరెక్ట్ భాగం ఇదొస్తే ఆయన పిల్లలు ఇక్కడ పెట్టాడు. అర్థమైందా? కడుపు భాగం ఏదైతే ఉందో కడుపు మీద ఎక్కడైనా సరే మనం బరువు పెడతామా అంటే అసలు పెట్టనే పెట్టాం. ఒరిజినల్గా ఈ క్యాలిక్యులేషన్ గతంలో ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ అందరికీ ప్రశ్నే మిగిలిపోయింది. మీరు గత వీడియోస్ ఎందుకు చూడాలనేది నాకు అర్థం కావట్లేదు. మీరు ఎవరైతే ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నారో రెగ్యులర్, ఓల్డ్ వీడియోస్ చూడండి, ఫస్ట్ నుంచి నేను చెప్పిన వీడియోస్ చూడండి, ఎంతో సమాచారం ఉంది దాంట్లో. ఆ సమాచారం అంతా చూస్తూ మీరు ఒక మంచి వాస్తు ఎక్స్పర్ట్ అవ్వచ్చు, అంత సమాచారం ఉంది. ఓకే, సో బ్రహ్మస్థానం కొలతను ఎట్లా తీసుకోవాలంటే, ఇక్కడి నుండి ఇక్కడికి ఇది ఎంత కొలత ఉందో దాన్ని 3 భాగాలు చేయాలి. ఓకే, ఇక్కడి నుండి ఇంత ఎంతైతే ఉందో దీంట్లో మళ్ళీ 3 భాగాలు చేయాలి. బ్రహ్మస్థానం ఇప్పుడు ఎక్కడ అంటే ఇక్కడి నుండి ఇక్కడికి ఇదంతా బ్రహ్మస్థానమే. నంబర్ 1 ఇల్లు కావాలి అని అనుకుంటే ఈ బ్రహ్మస్థానంలో ఏ విధమైనటువంటి వాల్, పిల్లర్,
గుంతలు ఇందాక చెప్పాను అవన్నీ ఏమి రాకూడదు ఇందులో. ఇవన్నీ రాకపోతే మేము ఇల్లు కట్టలేమండి. సింగిల్ రూమ్ కట్టుకోండి, అన్నిటికంటే టాప్ అవుతారు. సింగిల్ రూమ్ అన్నిటికంటే టాప్, నంబర్ వన్ హౌస్ సింగిల్ రూమ్లో. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, మేము సింగిల్ రూమ్లో ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ ఉందండి. మేము ఇల్లు కట్టుకున్నాము, అక్కడ డబ్బులు సంపాదించి అసలు ఏమాత్రం సుఖం లేదండి మాకు. అనేక కష్ట నష్టాలు పడుతున్నాం, ఏం చేయాలండి గురువు గారు అని చెప్పి ఎంతోమంది ఫోన్ చేస్తారు. నిజంగా సింగిల్ రూమ్లో ఉన్నంత పవర్ ఎక్కడా ఉండదు. ఎందుకు అది కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, సింగిల్ రూమ్లో ఒకటే రూమ్ ఉంది కదా, ఇందులో బ్రహ్మస్థానం కాదు. వాస్తుపురుషుడిని ఇట్లా పడుకోబెట్టినప్పుడు, వాస్తుపురుషుడు ఇట్లా ఉన్నప్పుడు ఎక్కడ డ్యామేజ్ కాలేదు. వాస్తుపురుషునికి సంబంధించిన ఏ ప్రదేశంలో ఏ డ్యామేజ్ లేదు. దిస్ ఈజ్ నంబర్ వన్. ఇల్లు కట్టాలి, చాలా కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్నీ మీరు ఫాలో అయితే జీవితాంతం ఏ విధమైనటువంటి వాస్తు సమస్యలు లేకుండా 100% సుఖ సంతోషాలతో మీరు ఉంటారు. ప్రజలందరూ కొత్త ఇల్లు కట్టే ప్రతి ఒక్కరు కూడా మా వాస్తు సలహాలు ఫాలో అయినట్లయితే 100% ఏ సమస్యలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక చిన్న కోరికతో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ వీటిని ఫాలో అవ్వండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే 10 మంది సంతోషం కోసమే నేను ఇది చేస్తున్నాను. సో మీరందరూ కూడా ఈ హెల్ప్ కంపల్సరీ చేయండి. నేను చెప్పేది ఒకటే కాదు, ఎవ్వరు ఏది మంచి చెప్పినా అది తీసుకొని 10 మందికి మనం షేర్ చేస్తే సరిపోయింది అంతే. జీవితాంతం వాళ్లకు సమస్య లేకపోతే ఐ ఆమ్ హ్యాపీ, యు ఆర్ హ్యాపీ. సో ఆ ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ చూడండి, ఈ బ్రహ్మస్థానాన్ని మీరు సెక్యూర్ చేస్తే 100% జీవితాంతం మనకు సమస్యలు ఉండవు. ఇది మొట్టమొదటి నియమం. ఇంటికి సంబంధించిన 100 వాస్తు దోషాలకు నేను బ్రహ్మస్థానం పైన ఓపెన్ చేయమని చెప్పాను కదా, అదొకటి ఇదొకటి చేస్తే అసలు మీరు ఏ పని చేయని, ఇంకా సక్సెస్ే. ఇంకా వెనక అడుగు వేసేదే లేదు, ఇంకా చరిత్రే లేదు. నా చరిత్ర నేను ఇంతకుముందు ఇట్లా ఉండి అట్లా ఉండి ఇంకా చెప్పుకోవడానికే నంబర్ వన్ టాప్ పొజిషన్లోకి వెళ్తారు మీరందరూ. అర్థమైందా? సో ఇవన్నీ ఫాలో కావాలి. సో చాలామంది యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇట్లాంటి ఉద్దేశాలు ఉంటే నేనేం చేయాలని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ పిల్లర్ వేశారు, అక్కడ ఎట్లా వస్తుందండి? మీరు 9 భాగాలు చేశారంటే లేదు సార్ నాకు అవన్నీ తెలియదు, నాకు బ్రహ్మస్థానం అంటే నేను మధ్యలో అనుకున్నాను అయిపోయింది. వీడియో అనేది క్లియర్గా చూడకపోతే అనవసరమైన సమస్యలు తెచ్చుకుంటారు. మీరు పూర్తి వీడియో చూడాలి, అన్ని వీడియోస్ చూడాలి. నాకు కేవలం బాత్రూమ్కి సంబంధించి చాలండి, ఇంకా నాకేం వద్దు, నేను అదొక్కటే చూస్తానంటే కాదు, ప్రతిదీ చూడాలి. అన్ని అంశాలు మీ ఇంటికి సంబంధించినవే ఉంటాయి. మీ పక్కింటికో, మీ ఇంటికో, మీరు తీసుకుపోయే ఇంటికో, లేదంటే మీ చెల్లెల వాళ్ళ ఇంటికో, మీ అమ్మ వాళ్ళ ఇంటికో, మీ అత్తయ్య వాళ్ళ ఇంటికో, ఎవరో ఒక ఇంటికి సంబంధం ఉంటుంది. ప్రతి అంశం మీ బ్రెయిన్లోకి ఎక్కిందంటే ఎక్కడన్నా వెళ్తే అది చూసి ఇది తప్పు అని చెప్పగలిగే కెపాసిటీ మీకు వస్తుంది. అది గుర్తుంచుకోండి అది, ఓకేనా? సో ప్రతి అంశం అబ్జర్వ్ చేయండి. ప్రతి ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో మిస్టేక్స్ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. దోషరహితమైన ఇంటిని నిర్మాణం చేయడంలో మీ అందరి పాత్ర నా కోసం కావాలి, ఓకే? సో మీరందరూ ఈరోజు చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.